మాన్సూన్ రాకముందు కొన్ని చర్యలు జీబీఎంసీ స్థాయిలో మేము చేసుకుంటున్నాము. ఇందులో ఫస్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం. అలాగే యాజ్ పర్ ద ఏపీ వాల్టా యాక్ట్ 200 స్క్వేర్ మీటర్ ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్లో ఒక 6 క్యూబిక్ మీటర్ పర్ స్క్వేర్ మీటర్ 100 స్క్వేర్ మీటర్ సైజ్కి ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి. ఈ కార్యక్రమం ప్రజల సహకారంతో చేయాల్సి ఉంటుంది. జీబీఎంసీ స్థాయిలో జీబీఎంసీ డబ్బుతో మన దాదాపుగా 2500 స్ట్రక్చర్స్ మనం తయారు చేసుకోవడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్నీ చేస్తున్నాము. ఇప్పుడు దాదాపుగా 2000 వరకు చేశారు. జియో టైం కూడా చేయడం జరిగింది. అలాగే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్లో బీపీఎస్లో కూడా అప్రూవల్ తీసుకున్నప్పుడు వాళ్ళని కూడా కండిషనల్గా చేయమని చెప్తున్నాం కాబట్టి దాదాపుగా 13000 అది కూడా చేస్తారు. కొన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జిఓస్ ఈ అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో కూడా ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. వచ్చే కొన్ని రోజుల్లో మనము దాదాపుగా 25000 వరకు ఇవన్నీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టగలిగితే వచ్చే మాన్సూన్లో వచ్చిన వాటర్ వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యూటిలిటీ పర్పస్కి కొన్ని ఏరియాలో డ్రింకింగ్ పర్పస్కి కూడా గ్రౌండ్ వాటర్ పంప్ మోటార్ ద్వారా కానీ డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ కానీ ద్వారా కానీ వాడుతున్నాం కాబట్టి మనకు చాలా ఉపయోగం అవుతుంది. అలాగే స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సంబంధించి ఇప్పుడు పీఎంసీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అపాయింట్మెంట్ చేయడానికి ఇప్పుడు రెడీ ఉంటున్నాము. 15 జూన్ దాకా అది కూడా అవకాశం ఉంది. తర్వాత ఫుల్ ఫ్లెజెడ్గా మన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అమల్లో వస్తుంది. దీంతోపాటు డాగ్ మినెస్ మనకు ఒక పెద్ద సమస్య ఉంటుంది, అన్ని మున్సిపాలిటీలో ఉంటుంది. ఇందులో ఒక ఎనిమల్ బర్త్ కంట్రోల్ మేజర్ ప్రోగ్రామ్ ఉంటుంది. యాజ్ పర్ ద ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం SOP ప్రకారం చేయాల్సి వస్తుంది. ఇక్కడ దాదాపుగా 30000 అన్ఆపరేటెడ్ డాగ్స్ ఆపరేట్ చేసుకోవడానికి నెక్స్ట్ 6 మంత్లో ఒక కార్యక్రమం సిద్ధం చేశాను. అది కూడా కొన్ని రోజులు స్టార్ట్ అవుతుంది. 6 మంత్లో 100% డాగ్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేసి ఇక్కడ కూడా డాగ్ మినెస్ సమస్య కూడా పరిష్కారం చేయడానికి జీబీఎంసీ స్థాయిలో మనం ప్రయత్నం చేస్తున్నాము. వాటర్ తక్కువ వచ్చినా కూడా డ్రింకింగ్ వాటర్కి వాడతాము. ఒకసారి చాలా తక్కువ వచ్చినా ఏమవుతుంది, ఇండస్ట్రియల్ కొద్దిగా సఫర్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. డ్రింకింగ్ వాటర్కి ఎక్కడ కూడా సమస్య లేదు. ఉన్నా కానీ ఆల్టర్నేట్ ఇప్పుడు మనకు మంచి వర్షం పడింది కాబట్టి ఎల్లే శారదా నుంచి కూడా వాటర్ డ్రా చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ 3 వీక్స్ వరకు మనకు ఏం ప్రాబ్లం లేదు.